అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్ శ్వేతా రెడ్డి. నేను మీ శ్వేత. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? నేను మస్తున్నా, మీ అందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇలాంటి వీడియో ఏంటంటే, మొన్న దుర్గమ్మ నిలబెట్టారు కదా, ఆ వ్లాగ్ను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది అమ్మోళ్ళ ఇంటి కాడ తీసిన వీడియో. లాస్ట్ టైం కూడా అమ్మోళ్ళ ఇంటి దగ్గర దుర్గమ్మ నిలబెట్టిన వీడియోని షేర్ చేసిన. మంచి మంచి కామెంట్స్ రాసిరు, మస్తు డివోషనల్గా జరుపుకుంటారు మీ ఊళ్ళో, మంచి యూనిటీగా ఉన్నారు అని చెప్పి మంచి కామెంట్స్ పెట్టారు. నాకు మస్తు మంచిగా అనిపించింది, అందుకే ఈసారి కూడా షేర్ చేయాలనిపించింది. సో లాస్ట్ టైం ఏంటంటే, నేను శారీకి వర్క్ శారీ బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నప్పుడు నానా టైలర్ నుంచి డైరెక్ట్గా అమ్మోళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు, నేను అత్తమ్మోళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ కట్టుకోవాలి కాబట్టి ఆ శారీ తీసుకొచ్చుకోవాలి అని చెప్పి నేను ఆ రోజు వెళ్ళినా. సో నా పర్సనల్ పని ఇంకా ఈ దుర్గమ్మ నిలబెట్టిన రోజు తీసిన వీడియో తీయడానికి పోతే రెండు పనులు మంచిగా అయిపోయినాయి అప్పుడు. సో ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే, విగ్రహదాత నాన్న కాబట్టి నాన్న అమ్మ పూజలు కూర్చుంటారు, రమ్మంటే వచ్చిన అన్నట్టు. సో ఈసారి కూడా మంచిగానే జరిపిరు, అది మొత్తం మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడరి. అండ్ ఇప్పుడు ఏంటంటే, నేను మండపం డెకరేషన్ చూపించడానికి వెళ్తున్నా. లాస్ట్ టైం ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి దాకా లైట్స్ పెట్టారు, ఈసారి లైటింగ్ అంత ఎక్కువ ఏం లేదు, బట్ మండపం డెకరేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో లాస్ట్ టైం ఏంటంటే వాళ్ళే, అంటే తమ్ముని వాళ్ళ యూత్ వాళ్ళే డెకరేషన్ చేస్తారు, బట్ ఈసారి డెకరేషన్ చేసే వాళ్ళకి ఇచ్చారు. సో పైన చూస్తే కళ్ళు తిరిగినాయి, ఆ రకంగా ఉంది రౌండ్ షేప్ అంతా. చూసారు కదా మండపం డెకరేషన్ అయితే, ఇది సింపుల్గా సోబర్గా మంచి లుక్ తోటి ఉంది. అండ్ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్, అమ్మవారు అంటేనే ఎల్లో కలర్, ఎల్లో కలర్ అంటేనే అమ్మవారికి ఇష్టమైన శారీ కలర్ కాబట్టి సో మంచిగా సెట్ అయిందంతా. ఇంక ఇక్కడ నుంచి వీడియోని తక్కువ ఎడిటింగ్ చేస్తా, ఒరిజినల్ వాయిస్ ఎట్లుందో అట్లా పెట్టడానికి ట్రై చేస్తా. ఎందుకంటే అక్కడ ఉన్న పాటలు, ఆ ఎన్విరాన్మెంట్ అంతా మీకు అర్థమవుతుంది. సో ఎంత హ్యాపీగా ఉంది, ఎంత అందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారో అనేది మీకు అర్థమవుతుందని. রঘুমনে উল্লাসে মহামারি মুছে যাবে আজ, ঠাকের পিঠে পড়লো কাটি পুজো হোক জমজমাটি, নতুন সাজে সেজেছে আকাশ।
చూసారు కదా విగ్రహం అయితే మస్తు పెద్దగా ఉంది, మస్తు బరువు ఉంది, లిఫ్ట్ చేయడానికి మస్తు కష్టమైంది వాళ్ళకి. ఒక 15 మెంబర్స్ వరకు లావట్ తిరగవచ్చు, అయిన వాళ్ళకి ఒక 3-4 టైమ్స్ కింద దించి మళ్ళీ లావట్టి మళ్ళీ దించి మళ్ళీ లావట్టిరు. బట్ ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మండపంలో అమ్మవారిని నిలబెట్టిరు. తర్వాత పంతులు రాకముందు ఇక్కడ ప్రీ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఒక సైడ్ కంకణాలు కడుతున్నారు, ఇంకో సైడ్ నవగ్రహాలకి కుంకుమ పసుపు అదే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి కంకణాన్ని కట్టిరు. తర్వాత ఈ వాస్తు గుమ్మడికాయకి కలశానికి గుమ్మడికాయకి అన్నిటికీ కూడా గంధం పెట్టేసి మంచిగా కంకణాలు అయితే కట్టేసిరు. ఎందుకంటే పంతులు 10:30కి వచ్చిరు, మేము 6:30 అట్లా మండపంలో ఉంటే 10:30కి వచ్చిరు. అందరు అలసిపోయినారు ఆ టైం వరకు, ఎందుకంటే అందరము ఒక్క పొద్దుతో ఉన్నాం కాబట్టి. ఇంకేందంటే పక్కుండలా పూజ చేసి రావడానికి అంత టైం పట్టింది. బట్ పంతులు రాకముందుకే ఎట్లా పంతులు వచ్చిన తర్వాత చేపించే పనులు ఇవే కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా ఎట్లా పంతులు వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేపిస్తారని చెప్పేసి. సో ముందే టైం అంతా వేస్ట్ అవుతుంది ఎందుకని చెప్పేసి అమ్మవారికి చీర కట్టేసి ఇంకా నగలు పెట్టేసి తర్వాత ఇవన్నీ పనులన్నీ చేస్తున్నారు. తర్వాత పంతులు రావడానికి కూడా ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత కూడా ఇంకా 1 అవర్ టైం ఉంది. సో ఏం చేయాలో అర్థం కాక కొంచెం అట్లా మాకు కూడా కొంచెం మస్తి ఉండాలి కదా, అలసిపోయిన ఫీలింగ్ ఉండద్దు అని చెప్పేసి కొంచెం అట్లా ఏదో మాకు నచ్చినట్టుగా కొద్దిసేపు అయితే ఆడుకున్నాము. సరే చూడు రా వీడియో కూడా. మిషన్ కూడా అంత స్పీడ్గా చూస్తుంది, అంత స్పీడ్గా చూస్తుండు పంతు. ఒక 1/2 అవర్ అట్లా ఆడుకున్న తర్వాత ఒక 1/2 అవర్ కూర్చున్నాక పంతులు వచ్చిండు. 10:30 అయింది పంతులు వచ్చేసరికి. పంతులు చూడంగానే మా కళ్ళు, ముఖ్యంగా నా కళ్ళు బ్యాక్గ్రౌండ్లో నా సబ్కాన్షియస్ మైండ్లో దండాలయ్యా దండాలయ్యా ఆ పాట రన్ అయింది అన్నట్టు. ఎందుకంటే ఎంతసేపు వెయిట్ చేసినామో పంతుల కోసము, మళ్ళీ ఒక్క పొద్దు కదా అప్పటిదాకా ఏం తినలే, ఆకలి కూడా మస్తు అయింది. బట్ ఎంత ఆకలైనా కూడా అమ్మవారి పైనే ఎక్కువ ధ్యాస ఉంది కాబట్టి ఆకలి పెద్ద ఆకలేమనిపించలేదు అన్నట్టు.
పూజ మిడిల్లోకి వచ్చేసరికి ఇంతమంది ఉన్నారన్నట్టు ఇక్కడ, అందుకే ఒకసారి నా సెల్ఫీ వీడియో తీసి చూపించిన మీకు. ఇంకేంటంటే లాస్ట్ టైం మస్తు పెద్దగా జరిగింది పూజ, అంటే ఎక్కువ టైం జరిగింది. ఈసారి కొంచెం కుదించే జరిపేసిండు, ఎందుకంటే కొంచెం లేట్ అయింది కదా. పంతులు కూడా వేరే ఊళ్ళో జరిపేసి కొద్దిగా దమ్ముకొచ్చిండు, అందుకనే కొంచెం సేపు జరిపింది పూజ. పూజ జరిగేటప్పుడు నేను కొంచెం వెనకాల ఉన్న అమ్మవారి పైన అక్షంతలు కానీ పూలు కానీ ఏమీ వేయలేదు. కొన్ని ఎక్కువ పూలు తీసుకొని అమ్మవారి పైన ఇద్దాం అనుకుంటే నా చేతులకు అందరూ అడ్డం వచ్చారు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. సైడ్ అంతా వీడియో మంగళగాన వినోద విలాసిని ముని జన మానసిని మన్నించు మామతిని జనాని మమ్మేరు నారాయణి జనని విధవదని నవరాత్రోత్సవ దేవాలయాలు
పూజంతా కంప్లీట్ కావడానికి 11:32 ఆ టైం వరకు జరిగింది. అమ్మ వాళ్ళు ఒక్క పొద్దు ఇడవాలి కాబట్టి 12 లోపలనే వెళ్ళి తిందామని చెప్పేసి వెళ్తున్నారు. నేను కూడా వాళ్ళతోటే పోతున్నా, బట్ ఆ రోజు మాత్రం నేను ఏం తినలేదు. ఇంటికి పోయి హారతులు అక్కడ పెట్టేసి వచ్చి ఇక్కడ ప్రసాదం స్వాములు నేను వండింది ఉంది కదా, కిస్మిస్ కాజూస్ ఎక్కువ వేసిన అని చెప్పేసి దాన్నే వాళ్ళు తినడానికి ఉంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు కూడా రైస్ తినరు కదా, సో కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను వండిన దాన్నే ఉంచుకున్నారు. నేను వాళ్ళు ఉంచుకున్న దాని నుంచి కొంచెం అడిగి పెట్టించుకొని టేస్ట్ ఎట్లుందో చూద్దామని చెప్పేసి అక్కడనే కూర్చోండి 12:00 to 1:30 వరకు అట్లే కొసేపు ముచ్చట్లు పెట్టేసి పడుకోవడానికి వచ్చేసిన. సో అమ్మవారి రూపం అయితే చూసారు కదా, శాంత రూపమే. ఉగ్ర రూపం అయితే ఎప్పుడు తీసుకెళ్ళారా, ఎందుకంటే నైట్ టైం పడుకుంటారు కదా భయపడతారని చెప్పేసి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూరి. మీకు మీ కుటుంబ సభ్యులపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ మీ శ్వేత.